अरुण ఎక్కడున్నావ్? నేను అంజనా నీతోనే. వద్దరు, కలలు కనద్దు. మళ్ళీ తిరిగి వెళ్ళటం జరగదు ఆ దారిలోకి. నేను డివోర్స్ చేసినా ఆ దారిని ఎంచుకోను. అలా చేస్తే ఇంతకాలం నా జీవితానికి అర్థం లేకుండా పోతుంది. రా. వెయిట్ చేస్తున్నావా? నేను వెయిట్ చేస్తూనే ఉన్నాను. గ్యాలరీలో ఉన్న వాళ్ళు గోల్ వేస్తారు. నీ మాటలు నాకు అర్థమవుతున్నాయి. నీకు అర్థమవుతుందా? కానీ నువ్వు నా పక్కనే ఉంటూ నన్ను మోసం చేసావు. మను అంజన ఎప్పటికీ కలవకూడదు, అలానే కదా నువ్వు నాతో కలిసావు అన్న మాట నేను ఎప్పుడూ తప్పలేదు. నాలో ఎలాంటి మార్పు లేదు. వివరంగా చెప్పడానికి టైం ఇవ్వు. ఓకే చెప్పు. మనుని పెళ్లి చేసుకోవాలని నేను ఒకప్పుడు నిజంగానే కోరుకున్నాను. రెండు సార్లు తాళి నా మెడ దాకా వచ్చింది. ఒక ఆడపిల్ల మనసు ఎలా ఉంటుందో తెలియని వాడు రెండు సార్లు నన్ను అవమానించాడు. అందుకు రివెంజ్ మాత్రమే నా మనసులో ఉంది. నమ్ముతాను. నమ్మగలిగితే నమ్ము. నమ్ముతున్నాను. నీకు తెలియనిది ఒకటి ఉంది, వాడి మనసులో అంజన ఉంది. అది చాలా సార్లు నాకు అర్థమైంది. అది 100% లేకుండా చేయాలి, లేకపోతే అది నెత్తినెక్కి కూర్చుంటుంది. ఆ ఆలోచన ఇంకా వాడి మనసులో ఉందా? వాడి స్వభావానికి వెంటనే నిర్వచనం ఇవ్వలేము. ఏం చేద్దాం? నేను నీడలాగా వాడి వెంట ఎందుకున్నానంటే వాడు వెళ్లే ప్రతి దారి తెలుసుకోవాలి. ఒక్కో నిమిషం అంజన పెరిగిపోతుంది. అదిప్పుడు పీకే నిలయంలో అధికార స్థానానికి చేరిపోయింది. అదే నేను తట్టుకోలేకపోతున్నాను. మనిద్దరం కలిసి ఏదైనా ప్లాన్ చేయాలి. ఒక్కసారి విజయవంతంగా ఫ్లాప్ అయిపోయింది. కుజదోషం యాక్సిడెంట్. అదే ఆఖరి నిమిషంలో చంద్రాయన్ పేలిపోయింది కదా. కానీ దాని కుజదోషం జాతకంలో ఇంకా అలాగే ఉంది. అదే అనుకూలమైన అవకాశం. ఇప్పుడు నాచురల్ గా ఒక యాక్సిడెంట్ జరగాలి, వాడికి గాయాలు తగలాలి. అవును, అది చేజారిపోకూడదు. లేదు, రేపు పీకే నిలయంలో దివాళీ సెలబ్రేషన్స్. రాత్రి పటాసులు పేల్చడం, కాకర పువ్వులు కాల్చడం, మధ్యలో ఒక యాక్సిడెంట్. విశ్వసనీయమైన యాక్సిడెంట్. కుజదోషం వర్కౌట్ అవుతుంది. హార్ట్లీ కంగ్రాచులేషన్స్ సోనా. హలో. రారా, సరిగ్గా సమయానికి వచ్చావు మల్లికా. నువ్వు ఏంటో విశేషం? విశేషం అంతా నీ చేతిలోనే ఉందిగా. కొత్త చీర. ప్రతిసారి కూడా దీపావళికి ముందు రోజు నువ్వు తప్పకుండా వస్తావు. ప్రతాప్ ఉన్నప్పటి నుంచి అలవాటు కదా, అది ఆగకూడదు. ఇదిగోండి. థ్యాంక్ యూ.
ఇది సోనా కోసం. తెలుసు. ఈసారి సోనా ఇంట్లో ఉందో లేదో నాకు తెలియదు. ఆ అదృష్టం ఉంటే రేపు చూస్తాను. అందుకోసం నేను గుళ్ళో మొక్కుకోవడం అలాంటివేమీ చేయను. ఆ కూర్చో మల్లిక. ఇంట్లో సోనా పెడుతున్న ఇబ్బందులు నేను చెప్పలేను. ఎంతైనా తను నా కూతురులాంటిది. మనో చేష్టలు కూడా చాలా చైల్డిష్గా ఉన్నాయి. నేను అంజనాని కోడలుగా స్వీకరించినందుకు రియాక్షన్ సోనాని ఇంటికి తీసుకొచ్చాడు. డివోర్స్ వచ్చాక తన్ని పెళ్లి చేసుకుంటాడట. ఆ అర్థం పర్థం లేని మాటల్ని నమ్మి సోనా కూడా తలూపింది. దానికి ఇప్పుడు పిచ్చి పట్టింది. రివెంజ్ అనే పిచ్చి. తన జీవితం రోజు రోజుకి నాశనం అవుతోందని దానికి అర్థం కావడం లేదు. తనకి మంచి రోజులన్నీ పోయాయి. చాలాసార్లు నేను చెప్పి చూశాను. నేను పోయే వరకు అది బాగుండాలనుకోవడమే నా కోరిక. ఎంతైనా తల్లి లేని పిల్ల కదా. అన్నింటికీ ఒక మంచి ముగింపు వస్తుందని మనస్ఫూర్తిగా ఎదురు చూస్తున్నాను. నేను ఎదురు చూడడం మానను. అంజన మను ఒకటైతే సోనా నార్మల్ అయిపోతుంది. అప్పుడు తనకు రియాలిటీ అర్థమవుతుంది. అంజన మను కలుస్తారని నాకు అనిపించడం లేదు. అంజన అతనికి చాలా దూరంలో ఉంది. లేదు రాజు, మనో మనసులో నుంచి కూడా అంజన పోలేదు. అందుకు నేను కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాను. అరుణ్, అంజన ఆఫీస్కి ఒకే కారులో వెళ్లాలని నేను చెప్పాను. మనో రియాక్షన్ తెలుసుకోవడానికి. వాడికది ఇష్టం లేదని మరొక రూపంలో నాకు చూపించాడు. తర్వాత ఆ కారు వెనకే వాడు వెళ్ళాడు. దాని అర్థం ఏమిటి? ఉంది, అతని మనసులో ఉంది. దీనికి తోడుగా ఇంకొక మాట చెప్తాను. అరుణ్ని అంజనని కలిసి ప్రయాణించేలా చేయడం, పూర్తి స్వతంత్రంలో కలిసి మెలిగేలా చేయడంలో ఏదైనా అపాయం ఉంటుందేమో ఆలోచించు. ఏమైంది రాజీవ్? వాళ్ళు ఎన్నో ఏళ్ళు ప్రేమికులుగా ఉన్నారు. ఇప్పుడు అతనికి ఆ ఉద్దేశం లేదనుకుంటా. అవును, కానీ ఎంతకాలం ప్రేమించిన మనసు నుండి 100% తీసేయడం అనేది కుదరదు. ప్రేమలోని ఏదో ఒక అవశేషం వాళ్ళ మనసుల్లో ఉంటుంది. అదిప్పుడు మరణించే ఉండొచ్చు. మనమిప్పుడు దాన్ని పునరుజ్జీవింపచేసే సిచ్యువేషన్ని కలిగించాలి. అర్థమైందా? నిజమే. మల్లిక, నీది కూడా ప్రేమ వివాహమే. ఊహించు చూడు నువ్వు. నేను ప్రయత్నిస్తాను. అంజన మనసు నాకు తెలుసు. తన మనసులో మనో ఉన్నాడా? అంజన చాలా తెలివైన పిల్ల. స్వయంగా ఆలోచించగలిగే శక్తులున్న ఆడపిల్ల. ఈ మధ్య తనలో కనిపిస్తున్న మార్పులు మనం కల్పిస్తున్నవే మల్లిక. రాజు, మీ ముందు తన మనసు బయటపెడుతుంది. ఒక్కసారి ఊరికే మాట్లాడితే తెలుస్తుంది కదా. చూద్దాం. అయితే సరే, నేను వెళతాను. ఇంకా చంద్ర వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి, బట్టలు ఇవ్వాలి, ఆలస్యమైపోతుంది. అలాగే వెళ్ళిరా. రాజీవ్, నేను ఈరోజు ఆఫీస్కి రాను. అంజనా వెళ్ళింది. Thank you.
మందు లేకపోతే ఎలా నిద్రపోవాలి ఆ బుక్ అయిపోయాను ఇప్పుడు ఎలాగైనా నాకు డబ్బు కావాలి ఎవరినైనా అడగాలి హలో మాయా ఏం మను నాకు 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 చిన్న హెల్ప్ చేయాలి నేను నీకు హెల్పా ఫస్ట్ టైం అడుగుతున్నావు చెప్పు ఏంటి విషయం నాకు అర్జెంట్గా కొంచెం క్యాష్ కావాలి ఏంటి నువ్వు ఎలాగైనా కొంచెం క్యాష్ అడ్జస్ట్ చేసివు నాకు ఈ రాత్రి వేళ ఎక్కడికి రావాలో చెప్పు నేనే వస్తాను నా దగ్గర క్యాష్ ఎక్కడుంది నువ్విస్తేనే కదా ఈ మధ్య నువ్వు నాకు ఇవ్వడమే మానేశావు నీ దగ్గర ఉండకుండా ఉండదు ఒకసారి తొందరగా చూసి చెప్పు నాకు లేదు మను నిజంగా లేవు మాయా హలో నీ దగ్గర మందేమైనా స్టాక్ ఉందా లేదు నువ్వు ఒక పని చేయి ప్రశాంతంగా నిద్రపో మనం రేపు ఆలోచిద్దాం గుడ్ నైట్ హలో ఆ దేవుడి దగ్గర అలంకారంగా పెట్టాల్సినవి ఏమేంటో తెలుసా తెలుసు కంచు పాత్ర నెయ్యి ఉతికిన పంచె బంగారం పచ్చి దోసకాయ అద్దం పచ్చి బియ్యం మామిడికాయ తమలపాకులు కాటుక తిలకం సింధూరం నిమ్మకాయలు నారికేళం ఇంకా కృష్ణుడి విగ్రహం పనసపండు కూడా ఉంటే పెట్టుకోవచ్చు అన్ని విషయాల్లో ఎక్స్పర్ట్ అనుకుంటా నువ్వు మీ ఇంట్లో ప్రతి ఏడు ఇవన్నీ పెట్టేవాళ్ళా అన్నీ ఉండవు ఉన్నదేదో అదే పెడతాం కొరత లేకుండా చూడమని కోరుకుంటాం నా చిన్నప్పుడు ఇంటింట దీపావళి అంబరాన్నంటే దీపావళి అని ఒక పాట పాడుకునేవాళ్ళం పంటల ఉత్సవం కదా ఐశ్వర్యం సమృద్ధి కోసం అతోమేశాను నరకాసురుడు శ్రీకృష్ణుని చేతిలో వధించబడ్డ దినాన్ని పండగ చేసుకుంటున్నామని కూడా అంటారు ఇంకొక కథ కూడా ఉంది రావణుడి కోటలో ఎండపడటం రావణుడికి నచ్చలేదట అందుకని సూర్యుని సూటిగా ఉదయించడానికి ఒప్పుకోలేదట రావణుణ్ణి రాముడు వధించిన తర్వాతే సూర్యుడు సూటిగా ఉదయించాడట ఈ కథ నాకు తెలీదే నేనెక్కడో చదివాను అందుకే రేపటి రోజున పగలు రాత్రి సమానంగా ఉంటాయట ఆ పువ్వులు తీసురా ఏంటిది నీకు పిచ్చి పట్టిందా ఏయ్ సోనా ఒక్క చుక్క మందు కూడా లేదు సోనా నువ్వు నాకు కొంచెం డబ్బులు ఇవ్వు నా దగ్గర ఎక్కడివి నీ బ్యాగ్ లో ఉంటాయి లేవు నాకు నేను మందు లేకుండా పిచ్చి పడుతుంది నాకు నా లక్ష్యానికి నువ్వు దగ్గర అవుతున్నావు నీకు పిచ్చి పట్టాలి
సోనా నీ ఉంగరమో కాచులు ఇవ్వు నాకు మను ఇవన్నీ కుదరవు నువ్వు ఓవర్గా తాగి తాగి ఇంత దాకా వచ్చావు ఈ ఒక్క రోజు తాగకుండా ఉండి చూడు మను రేపు పండగ ఆంటీతో కలిసి ఉండి అనుకున్నది సాధించాలి సోనా ప్లీజ్ నా దగ్గర లేవు తప్పకో సోనా 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 ప్లీజ్ ఇపు సోనా अंजना वेल्ली पड़को चाला रात्रि తెల్లవారుజామునే స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకోవాలి నేను వచ్చి పిలుస్తాను సరే చ ఈ రాత్రి ఎలా గడుస్తుంది అసలు ప్రేమిస్తున్నానని చెప్పిన వాళ్ళంతా హ్యాండ్ ఇచ్చారు నీ సంగతి ఏంట్రా నిద్రపోయే టైం అవ్వలేదా నిద్ర పట్టలేదు నిద్ర పట్టనంత సమస్య ఏముందిరా నీకు ఇక్కడ నీ వల్లే ఎవ్వరికి నిద్ర పట్టదు అదంతా నీకు అనవసరం కదా నీ విషయం మాత్రం చూసుకుంటే చాలు అది కూడా సరైన దారిలో కాదు నాకు అర్థమవుతోంది నీ అట్టహాసానికి అసహనానికి కారణం మందు దొరక్క కాళ్ళు చేతులు వణుకుతున్నాయి కదా దీనికి ఎండ్ ఏంటో తెలుసా అకాల మరణం అది కూడా కావాలంటే కుజదోషం పేరిట అంజనా తలకు చుట్టేయచ్చు అమ్మా నీ ముద్దుల కోడలు కదా మరి నేను నీకొద్దు కొడుక్కి కోడలికి మధ్య తేడా ఏంటో తెలుసారా నీకు కొడుకు జన్మించగానే తన రక్తం పంచుకుంటాడు దాన్ని ఎప్పుడు ఏ అమ్మా వేరు చేయలేదు కానీ కోడలలా కాదు ఆమె హృదయాన్ని ప్రేమతోనూ ప్రవర్తనతోనూ తట్టి లేపాలి అంజనా ఎప్పుడో ఆ పని చేసేసిందిరా నేను అర్థం చేసుకోవడమే ఆలస్యమైంది అది నటిస్తుందమ్మా దాని నటన చూసి నువ్వు పడిపోయావు ఇప్పుడు కుజదోషం మీద కూడా నమ్మకం పోయింది నీకు మను జ్యోతిష్యుడు చెప్పిన మాటని నూటికి 100% నేను కాదనడలే కానీ గుడ్డిగా నమ్మడం కూడా లేదు నీ విషయం కూడా అలాంటిదే అనుమాన రోగం ఆ పేరుతో మానసికంగా అమ్మాయిని పీడిస్తున్నావు రేపు పండగ ప్రతి ఏడు చేసుకున్నట్టే ఆనందంగా గడపాలి మనం అందుకు నువ్వు ముందు నిలబడాలి నీ పోకడ ఇలాగే సాగితే ఏదో ఒక రోజున అన్నీ తెలుసుకొని నువ్వు అంజనా దగ్గరికి వెళితే తన మనసులో నువ్వు ఉండకపోవచ్చు అంజనా రెడీ అయ్యావా నేను రెడీ కళ్ళు మూసుకొని వచ్చి తలుపు తెరు ఆ హ్యాపీ దివాలి హ్యాపీ దివాలి ఆ yes నడు యు లెఫ్ట్ దండం పెట్టుకున్న తర్వాత ఏ కోరికున్నా
అది నెరవేరాలని ప్రార్థించుకో. జరుగుతుంది. ఈ రోజు కోరుకోవడానికి నా మనసులో ఒక కోరిక ఉంది. ఆ అదే ప్రార్థించుకో. కళ్ళు తెరిచి చూడు.